శుకుని వంటి వక్త ఇంతవరకు నా భూతః నా భవిష్యతి, పరీక్షిత్ వంటి శ్రోత మరొకళ్ళు లేడు ఇంతవరకు, అలాంటి వారు ఇద్దరు, అటువంటి శ్రోత కావాలి. అలాంటి వక్త దొరికినప్పుడు వారం రోజుల్లో ఒక్క శ్రవణం అంతే. ఎన్నిసార్లు విన్నారండి భాగవతం? ఒక్కసారి అంతే అయిపోయింది, మార్పు వచ్చేసింది. ఇంకా భాగవతం ఫలాని చోట జరుగుతోంది అంటే ఎవరండి చెప్పేది? అలా అడగకూడదండి. వక్తకి ప్రాధాన్యం కాదు, విషయానికి ప్రాధాన్యం. ఏం చెప్తున్నారు? భాగవతం చెప్తున్నారు అని చక్కగా వెళ్ళాలి, కూర్చోాలి, వెళ్ళాలి. అవకాశం ఉన్నంత వరకు జీవితంలో భాగవత శ్రవణానికి పోగొట్టుకోరాదు. ఎవరైనా వినదగుని ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా భాగవతం గురించే కదా. అట్లా అలాంటి అధికారులు ఇద్దరు ఉంటే వారం రోజుల్లో ముక్తి అనేటటువంటిది చాలా ఖాయంగా వస్తుంది. పరీక్షిత్తు ఏమండి, నిజంగా పురాణం వింటే ఈ పురాణం ముక్తి వస్తుందన్నారే, ఏమైనా సాక్ష్యం ఉందా? విట్నెస్. మనకేంటంటే విట్నెస్లు కావాలి, కోర్టుకు అదే కావాలి. సాక్ష్యం చెప్పారు, పరీక్షిత్ సాక్షి. ఇందాక చదివారు ఆ పద్మపురాణ 6 అధ్యాయాలని పారాయణ జరిగింది. అందులో చివరి అధ్యాయంలో శ్లోకం, చివరి దాదాపు చివరి శ్లోకం ఇది, పరీక్షిత్ సాక్షి యశ్రవణగత ముక్తియుక్తి కథనే. శ్రవణగత ముక్తి ఉక్తి కథనే క సాక్షి. ఎవరండి సాక్షి? వినంగానే మోక్షం వస్తుంది అని సాక్ష్యం చెప్పేవారు? మోక్షం పొందినవాడు సాక్ష్యం చెప్పాలి. అలా పొందినవాడు పరీక్షిత్ మహారాజు. చివరిలో మనం ద్వాదశ స్కంధంలో వింటాం, ఎట్లా ఆ కాటు వేయటానికి వస్తాడు శాపం, ఎవరండి వచ్చేది? ఆ తక్షకుడు వస్తాడు, కాలకూట విషం. ఆ కాటు వేసే ముందే పరీక్షిత్ పరమాత్మలో చేరిపోతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వాస్యాం అంతకాలేపే బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. గీతా శ్లోకం ఇది, సాంఖ్యయోగంలో చివరి శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి. అట్లా శ్రీశుకుల వారు ఒక్కసారి పురాణం అంతా చెప్పడం అయిపోయిన తర్వాత, నీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అంటే, మహానుభవ ఏం గత సందేహ, స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా. ఆనందపడిపోయి ఆ శ్రీశుకుల వారు పరీక్షిత్ యొక్క శిరస్సు మీద ఇట్లా చేయి పెట్టారటండి. హస్తమస్తక సంయోగం అంటారు. శుకుల వారి యొక్క హస్తము పరీక్షిత్ యొక్క మస్తకం మీద స్పృశించింది. ఎప్పుడైతే అజయ్ అంతే, పరమాత్మలో వెళ్ళిపోయాడు పరీక్షిత్. సాయుధ్య మోక్షం. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్, బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్, శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్, బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్, బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. శ్యామసుందరుడు మదన మోహన, శ్యామసుందర మదన మోహన. ఈ మదన చాలా గొప్ప నామాలండి. మదన కృష్ణ స్మరణ చేస్తే మదము నా ఇంక ఉండదు, నహి మదనహి. ఇప్పటి వరకు పుష్కలంగా ఉంది మదం, మదం ఎక్కి కొట్టుకుంటున్నాం, మాకైతే ఉంది. ఆ మదం పోతుందండి. మదన నిర్మద మదనాశిని అమ్మవారే అయ్యవారు. అంచేత
శ్రీకృష్ణ శ్యామలాదేవి. శ్యామలాదేవి శ్యామలవర్ణం గనక కృష్ణుడు కూడా శ్యామలవర్ణం, శ్యామసుందర, వారిద్దరు ఒకటే. అలాగే రెండవ నామం మోహన, మోహన. కృష్ణ స్మరణతో మోహము ఉండదు, ప్రపంచ మోహం పోతుంది, పరమాత్మయందు మోహం పుడుతుంది. ఆ మోహం చాలా గొప్పది. పరమాత్మయందు మోహం గొప్పది, ఎందుకంటే లౌకికమైన ప్రాపంచికమైన మోహాలని ఈ మోహం తొలగిస్తుంది. నిర్మోహ మోహనాశిని. భాగవత పురాణంలో లలితా సహస్రనామాలన్నీ గిర్ర 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 గిర్రన తిరుగుపోతూ ఉంటాయి ఆవృతం. అలాగే విష్ణు సహస్రనామాలు తిరుగుతాయి. అట్లా అజ్ఞానంచ నిరస్తం మే జ్ఞాన విజ్ఞాన నిష్ఠయ. పరీక్షిత్ మహారాజును అడిగాడు శుకుడు, పరీక్షిత్తు విన్నావు కదా భాగవతం వారం రోజులు, ఏమిటి నీ యొక్క అనుభవం స్పందన అని చెప్పమన్నారు. వారన్నారు, అజ్ఞానంచ నిరస్తం మే మహానుభవ, నా అజ్ఞానం తొలగిపోయిందయ్యా. జ్ఞాన విజ్ఞాన నిష్ఠయ, కేవల వాచో జ్ఞానం కాదు, మా మాటల్లో జ్ఞానం మాకు, ఇప్పుడు మేమంతా కూడా మాటల్లో జ్ఞానం ఉన్నవాళ్ళం. అయ్యి మహానుభావుడు ఉన్నాడు శుకుడు, ఆయన వాచో జ్ఞానం కాదండి. వాచా జ్ఞానంబు పలకవద్దుర వేమ, ఆ వేమన గారు నిరసించాడు. మాటల్లో మాత్రం జ్ఞానము, చేతల్లో అజ్ఞానం, ఎందుకది పనికిరాదు. అలా కాకుండా ఈయన గారు అన్నాడు, జ్ఞాన విజ్ఞాన నిష్ఠయ, మాకు నిష్ఠ కలిగింది అన్నాడు. ఆ నిష్ఠ కావాలి, జ్ఞాన నిష్ఠ, భక్తి నిష్ఠ, కర్మనిష్ఠ అది కూడా ఉంది, అంత లాభం కలిగింది. చూడండి, సప్తాహ శ్రవణం అయిన తర్వాత దుందుకారికి విమానం వచ్చింది. ఆత్మదేవుని యొక్క కుమారుడు మహాదుర్మార్గుడు, దుష్టుడు, వాడు చేయని పాపం లేదు, మహాపాపిష్టివాడు, బ్రహ్మఘాతకుడు, అన్ని అవలక్షణాలు ఉన్నాయి వాడికి. తల్లిదండ్రులను బాధపెట్టాడు, కట్టుకున్న భార్య వదిలేశాడు, ఇక వేశ్యల సాంగత్యంలో పడిపోయాడు. అట్లా ఐదుగురు వేశ్యలను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని కథలో వస్తుంది, దాదాపు అందరికీ తెలిసిన కథ ఇది. విశేషాలు చెప్తే రేపటి గ్రంథం మీద మనకు బాగా శ్రద్ధ కలగాలి, అది దీనికి ప్రయోజనం, ఈ పూటకు ప్రయోజనం అది. అప్పుడు ఐదుగురు వేశ్యలని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు అంటే ఏమిటి అర్థం అన్నారు. కథాపరంగా కూడా అది రైటే, శాబ్దికంగా లిటరల్ మీనింగ్ అంటారు, కానీ ఇంకా పారమార్థికంగా ఐదు వేశ్యలు అంటే పంచజ్ఞానేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియాల సేవ చచ్చేదాకా అందరం చేస్తూనే ఉంటారు. శబ్దస్పర్శ రూపరస గంధాలు, వీటిల్ని సేవించటం, అట్లా ఆ ఐదుగురు వేశ్యల్ని ఇంట్లో పెట్టుకోవటం అంటే. దుందుకారి మాత్రమే చేశాడు ఆ పని, మనం చేయటం లేదా? పంచజ్ఞానేంద్రియాలకు దాస్యం చేయటం లేదా? మంచి శబ్దం కావాలి, ఎప్పటికో మీరు కోరిన పాటలు కావాలి, ఆ దరిద్ర పాటలు అవి. ఆ దరిద్ర పాటలను కోరేవాడు వాడెంత దరిద్రుడు. లొల్లాయి పదాలు, శబ్దం కావాలి, స్పర్శ కావాలి, ఈ సుఖాలన్నీ కోరుతుంటాం. అది ఆ కథకి పరమార్థం అండి. చాలా చిత్రము. వారం శ్రవణం అయిపోయిన తర్వాత చివరి రోజున దుందుకారికి విమానం వచ్చిందట వైకుంఠాన్ని తీసుకెళ్ళటానికి. చాలా చిత్రం అండి. అయితే ఒక ప్రశ్న వేశారు శాస్త్రులు గారు, మీరు ఇన్ని సప్తాహాలు చేశారు, మరి వేల వేల మంది విన్నారు మీ ద్వారా, మీకైనా ఈ విన్నవాళ్ళు ఏ ఒక్కరికైనా విమానం వచ్చిందా అని అడిగారు. ఇప్పుడు దుందుకారికి విమానం వచ్చిందని చెప్పాంగా కథలో, మనకెక్కడ వచ్చింది విమానం? ఏదో ఆ విమానాలు ఎయిర్ ఇండియాలు అవి వేరు ఎక్కటం, ఈ విమానం ఎక్కడొచ్చిందండి? అంటే కథ అట్లా ఉంటుంది. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి దానికి? ఆగిపోయింది కథ, ఆగిపోయింది, దాని సమాధానం లేదు, కథ ఆగిపోయింది. అలా కాదు, వ్యాసుడు కథ చెప్తే మూడు అర్థాల్లో చెబుతాడు. ఎవరి స్థాయిని బట్టి వారికి ఆ అర్థాలు అర్థమవుతుంటాయి. కథాపరంగా అయితే విమానం ఆ రోజుల్లో వచ్చింది, ఇప్పటి కథ కాదు కదా ఇది.
5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. శ్రీమద్ రామాయణంలో పుష్పక విమానం గురించి విన్నాం. సీతారాములు పరివార సమేతంగా పుష్పకంలో దిగారు ఆయన. మరి కథ వింటున్నాంగా, అది త్రేతాయుగంలో ఇది. ఆ దాటిపోయి ద్వాపరం చివరిలో ఇది. అప్పుడే పుష్పకం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండదు? వైకుంఠం ఉంటే విమానం ఉండదా? సరే, అది కూడా ఒక రకంగా కాదు. ఇలా మనసుకి సమాధాన పడం. కానీ పారమార్థికంగా చెప్పుకుంటే ఏమిటి? విమానం. అలా శబ్దాన్ని అట్లా పదచ్ఛేదం విరిచినట్లయితే, ఇందాక చెప్పుకుందాం మదన మోహన వాటికి ఎట్లా అయితే అర్థకల్పనం చేసుకున్నామో మనకి ఆ స్మరణ, అప్పుడు అది సార్థకం అవుతుంది. మదన మోహన అలాగే స్మరిస్తూ ఉంటే ఈ మదమోహాలు పోతాయి. చాలా విశేషాలు భాగవత పురాణంలో అక్కడ విశ్వరూప వర్ణన వస్తుంది, విరాడ్ వర్ణన. ఆ వర్ణనలో పరమాత్మకి ఉన్నటువంటి ఈ చూడ ఆ వేణువు దగ్గర పెదవులు ఉన్నాయి, రెండు పెదవులు ఎర్రగా. ఆయనేమి లిప్స్టిక్ పూసుకోలే, సహజంగా ఆయన పెదవులు అలాగే ఉంటాయి. క్రింది పెదవి అంటే ఏమిటి, పై పెదవి అంటే ఏమిటో కూడా అర్థం చెప్పింది భాగవత పురాణం. పరమాత్మ యొక్క అధరము అంటే క్రింది పెదవి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనలో ఉన్న లోభం పోతుంది. లోభం నిర్లోభ లోభనాశిని, ఆ లోభం పోతుంది. ఒక్క అవయవం అండి పరమాత్మ యొక్క ఈ అధరం. అంచేతనే గోపికలు అధరాన్ని ఆశించారు. మహానుభవ, ఏం ఎంత చేసినా మాలో ఉన్న ఈ లౌకికమైన ప్రాకృతికమైన భౌతికమైనటువంటి లోభం పోవటం లేదు స్వామి, ఒక్కసారి నీ అధరామృతం గురేలేటటువంటి అవకాశం మాకిస్తే ఇక మాకు జన్మ లేకుండా పోతుంది, లోభం పోతుంది. ఒక్క అవయవానికి అంత ప్రయోజనం స్వామి. అంచేత విమానం, విమానం అంటే మానము, విగత మాన విమాన అలా అర్థం చెప్పారు వ్యాఖ్యాత. ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. విగత మాన అంటే గతమైనటువంటి మానం. ఇదివరకు ఉందయ్యా మానం, ఒక్కసారి భాగవత పురాణం విన్న తర్వాత మానం పోయింది అన్నారు. మానం అంటే మన మానం మర్యాదలు అవి కాదండి, అభిమానం, దేహాభిమానం అది మానం. ఈ దేహం మీద ఉన్నటువంటి అభిమాన దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. ఇక దేహాభిమానం పోతే మనసు ఉన్నా ఏం ప్రమాదం లేదు. అప్పుడు ఏం చేతనంటే ఆ మనసు ఎక్కడికి పోయినా కూడా అక్కడక్కడే సమాధి సుఖం, బ్రహ్మసుఖాన్ని ఆస్వాదిస్తాడు ఆ జీవుడు. అంచేత విమానం రావటం అంటే ఉన్న దేహాభిమానం తొలగిపోవుట, అది జరుగుతుంది భాగవత పురాణ శ్రవణం శ్రద్ధగా విన్నట్లయితే. అందువల్ల ఒకవేళ నిజంగానే విమానం వచ్చింది అనుకోండి, అనుకుందాం సపోజ్ అనుకుంటే, అయ్యా శాస్త్రి గారు రండి మీకోసం విమానం వచ్చింది, నేనైతే విమానంలో వచ్చినా వెళ్ళనండి, నాకింకా ఈ మోహం పోల, ఈ మమ పోల, పోలేను. ఎవరైనా అంతే, నిజంగా విమానమే వచ్చి విష్ణుదూతలు ఆహ్వానిస్తే విమానం వెక్కి వెళ్ళే వాళ్ళు ఈ కోట్లలో ఎంతమంది ఉన్నారు అనుమానమే. అంచేతనే విమానం మనకి రాదు, ఎట్లాగో ఎక్కం గనక. అప్పటికింకా మానం అభిమానం దేహాభిమానం అది పోలేదు కనుక. అంచేత అంత సులభంగా పోదండి. అంచేతనే మహానుభావురాలు కుంతీదేవి మహాభక్తురాలు ఏం కోరమన్నాడు పరమాత్మ, కోరిక కోరు రేపు పొద్దున వస్తుంది కదా ప్రథమ స్కంధంలోనే. ఆవిడ ఏం కోరు, యాదవులందు పాండవుల ఎందు మాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘన సింధువు జేరుడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయ గదయ్యా ఈశ్వర. అలా కోరింది ఆ మహానుభావురాలు. అంచేత దేహాభిమానే గళితే. చూడండి ఒక ఉదాహరణ చరిత్రలో ఉన్నది మనకి, భక్త తుకారాం అందరికీ తెలిసినటువంటి కథ, సినిమా అందరూ దాదాపు చూసిన వాళ్ళే. అందులో కూడా చూపించారు ఈ విషయాన్ని. తుకారానికి విమానం వచ్చింది, భక్త తుకారాం. వెంటనే భార్య జిజియా అని పిలిచాడు. జిజియా జిజియా, నాకు విమానం వచ్చిందే, వైకుంఠానికి నేను పోతున్నాను, నువ్వు కూడా రా.
నాతో అని పిలిచాడు. ఎందుకంటే సహధర్మచారిణి కదా, అప్పటి వరకు సహభాగిని, తన యొక్క కర్తవ్యంగా భావించాడు. నన్ను కట్టుకున్నావు ఈ జన్మకి, నా వల్ల నీకు ప్రయోజనం కలగాలే, నీకు అప్రయత్నంగా సులభంగా శ్రమ లేకుండా వైకుంఠానికి నాతో నీవు రావచ్చునో అని కోరాడండి. జిజియా వెళ్ళిందా? చరిత్ర చూడండి. స్వామి, మీకు బాదరబందీ లేదు, మీరు వెళ్ళండి, నేనట్టా రావాలి, ఈ పిల్లలు, ఈ ఇళ్ళు వాకిళ్ళు, నేను రాలేనండి. చూచారండి, సంసారం విడిచిపెట్టి నేను రాలేదు అని స్పష్టంగా సమాధానం చెప్పింది జిజియా. సులభంగా అది, విమానాలు వస్తే మనం వెళ్ళం, నేనైతే వెళ్ళను. ఒక నిర్మోహమాటంగా చెప్తుంది, మోసం ఎందుకు, వ్యాసపీఠం మీద కూర్చుని. కనుక సంసార మోహం అది తొలగటమే మోక్షం. మోహస్య క్షయ, మోహక్షయమే మోక్షము, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మోక్షం 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 అంటుంటాం, పెద్ద పెద్ద డెఫినేషన్స్ అక్కర్ల, వ్యాఖ్యానాలు గ్రంథాల్లో ఉన్నాయి చాలా చాలా. రేపు ప్రథమ స్కంధంలో ఒక ముక్తి అంటే ఏమిటో, ముక్తిర్హిత్వ అన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి అని చెప్తుంది భాగవతం. అది తెలియద్దు, అది తెలియటానికి చాలా సేపు పడుతుంది, చాలా రోజులు పడుతుంది. అలా కాకుండా సూక్ష్మంలో మోక్షం, అది మోక్షం అంటే ఏమిటంటే మోహము తొలగుటే. ఇది ఎవరికి వారు మనసులో పరీక్షించుకు, మోహం ఉందా పోయిందా, మోహం ఉందే పోయిందా, నీ మొహం, నీకు మోహం పోవటం ఏమిట్రా అన్నాడు ఒక ఆయన. నీ మొహం అంటే నీకు నాకు అది సాధ్యమా ఈ జన్మలో? కానీ భాగవత శ్రోతలకి తప్పకుండా మోహం పోతుంది, అదే విమానం రావటం అంటే. కాన పూర్వజన్మలో శరీరం పోయింది, పూర్వ శరీరం మనకి ఇప్పుడు, ఇది కొత్త శరీరం, పూర్వంలో ఏ శరీరం అమ్మో తెలియదు. కానీ ఆ శరీరం తాలూకు వాసనలు ఉన్నాయే, అవి బ్రాట్ ఓవర్ అయినాయి, బిఎఫ్ బ్రాట్ ఫార్వర్డ్, ఇప్పుడు అవే పనిచేస్తున్నాయి. వాటిని వాసన, జన్మాంతర వాసనలు అంటారు. అంటే అవి అంటుకొని ఉంటాయి. తెలుగులో ఒక మంచి సామెత ఉంది మనకి, ఇంగువ కట్టిన గుడ్డ అని ఒక సామెత ఉంది. ఆ ఇంగువ గుడ్డలో కట్టారు, ఎప్పుడో వాడకం అయిపోయింది, ఇంగువ లేదు అక్కడ, కానీ నెలల తరబడి ఇంకా వాసన పోల, ఆ గుడ్డ ముక్కుంటే ఇంగు కంపు కొడుతుంది. అందులో ఇంగు ఉందా? గత జన్మలు పోయినాయి, కానీ గత జన్మల వాసనలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ నిర్వాసితం కావాలి, భాగవత శ్రవణం చేయాలి. అందువలన గృహస్థుని యొక్క కథ ఉత్తమంగా, భక్తిదేవి ఆ భక్తి మాత అట్లా వర్ణించింది పురాణం, భక్తిని మాతగా వర్ణించింది, భక్తి మాత. మనందరికీ తల్లి అట్లా, మాతా చ కమలాదేవి పితా దేవో జనార్దన అన్నట్టుగా, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర అన్నట్టుగా, మాతా చ భక్తిదేవి అది సిద్ధాంతం. భక్తియే మనందరికీ తల్లి. మరి భక్తి తల్లి అయితే జ్ఞానము, ఆ జ్ఞానము ఎవరన్నారు, తండ్రి ఎవరన్నారు, తండ్రి జ్ఞానం. చాలా మంచి మాటలండి ఇవి. సాధనలో చివరిదాకా ఆమరణం, ఆమరణాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు భాగవత శ్రోతలందరికీ కూడా. మనందరికీ తల్లి భక్తి, తండ్రి జ్ఞానము. అందువల్ల భక్తి జ్ఞానాలు, అమ్మవారు అయ్యవారు ఈ ఇద్దరు దంపతులకి సంతానం కలిగింది. ఎవరు పుట్టారు కథలో ఏమంటే, ఇద్దరు కుమారులు అన్నారు, జ్ఞానము వైరాగ్యం. ఈ జ్ఞాన వైరాగ్యాలు భక్తి కంటే, భక్తి చాలా యవ్వనంలో ఉంది అమ్మవారు, కానీ బిడ్డలు ఉన్నారే, అకాల వృద్ధాప్యానికి లోనైపోయారండి. అకాల వృద్ధత్వం, పిల్లలు జీర్ణావస్థలో ఉన్నారు, తల్లి చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, స్వస్థంగా ఉంది. ఎంత ఇది విరోధాభాసం కదండి. ఇప్పుడు నిజమే చూడండి, వ్యాసుడు ఎట్లా భవిష్యత్తుని దర్శించి ఎటువంటి సూక్తులు చెప్పాడో, సత్యములు ప్రకటించాడో పురాణ వాంగ్మయంలో. భవిష్య పురాణం అని కూడా చెప్పాడు వ్యాసుడు, భవిష్యత్తు చెప్పాడు అక్కడ.
ఏమిటి భవిష్యత్ అంటే, కలియుగంలో పెద్దలకి ఉన్నటువంటి ఓపిక పిల్లలకి ఉండదు. అది ఇప్పుడు చూస్తున్నావా లేదా? అట్లా అన్నమాట. భక్తి చాలా ఆరోగ్యంగా యవ్వనంగా ఉంది. పిల్లలు చిక్కి శయ్యమైపోయారు, లేవలేరు. లేస్తే కూర్చోలు, కూర్చుంటే లేవలేరు, చిక్కిపోయారు. ఆ జుట్టంతా తెల్లబడిపోయింది. ముగ్గుబొట్టు అంటారే, ముగ్గు బుట్ట తెల్లగా ఉంటుందిగా, జుట్టు తెల్లబడిపోయింది. అట్లా బాధపడుతుంది అది తల్లి. అయ్యయ్యో ఏమిటి నా పిల్లల గతి ఏమిటని అలా బాధపడుతుంటే, చూడండి ఆ భక్తి చుట్టూ నదీమ తల్లులు. భారతదేశంలో ఎంతమంది పవిత్ర, ఎన్ని పవిత్ర నదులు అయితే ఉన్నాయో ఆ నదులన్నీ మానవి రూపాన్ని, స్త్రీ రూపాన్ని ధరించి ఈ భక్తిదేవి చుట్టూ కూర్చున్నాయి నదులు. అంటే ఆవిడ ఎంత పవిత్రురాలో చూడండి. గంగాదేవి వచ్చింది, గోదావరి వచ్చింది, కృష్ణ వచ్చింది, ఇట్లా అన్ని సింధు సరస్సు మొత్తం అన్నీ వచ్చింది. కానీ ఎన్ని నదులు చుట్టూ ఉన్నా ఆ భక్తికి శాంతి లేదు, ఆనందం లేదు. ఎందుకని? పిల్లలు అట్లా ఉన్నారు. ఏ తల్లికైనా సంతానం బాగుంటే తల్లిదండ్రులుగా ఆనందంగా ఉంటుంది. అదే కదా కోరేది, సంతానం సౌభాగ్యం అని. అది ఇక్కడ కొరబడింది, అది లేదది, దుఃఖపడుతున్నది, బాగా గట్టిగా ఏడుతుంటే అట్లా నారద మహర్షి దూరంగా వెళుతున్నాడు. ఈ నారదుల వారు ఎంత గొప్పవాడంటే, ఎవడన్నా కాస్త బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి మలకరించి ఏమిటన్నారని, నీ బాధ ఏమిటి, దాన్ని తొలగించేస్తాడు. సంత హృదయ నవనీత సమాన, సత్పురుషుల యొక్క హృదయము వెన్నలాగా ఉంటుంది. నారద మహర్షి యొక్క మనస్సు వెన్నలాగా ఉంటుంది అన్నారు. అంటే వెంటనే వ్యాఖ్యాత అన్నాడు, తప్పు కదా అది అన్నాడు. సాధువుల యొక్క హృదయాలు వెన్నలాగా ఉంటాయంటే తప్పు కదా అండి అంటే, ఏమిటి తప్పు చెప్పు. దాన్ని ఖండించారండి. ఎలా ఖండించారు చూడండి, వాంగ్మయం ఎంత గొప్పదో. ఇక్కడ అంటున్నారు, సాధు హృదయము వెన్న కంటే గొప్పది. కారణం ఏమిటి? వెన్న తనకి వేడి తగిలితే, వెన్న ఏమవుతుంది, కరిగిపోతుంది. కానీ సాధు ఉన్నాడే, సాధు పురుషునికి ఎవనికి వేడి తగిలినా వీడి హృదయం కరిగిపోతుంది. ఇప్పుడు వెన్న గొప్పదా, సెయింట్ సాధువు గొప్పవాడా? ఆ సంత సంస్కృతం, అది సంత శబ్దమే ఆంగ్లంలో సెయింట్ అయింది. కాదు, ఎన్ని శబ్దాలు అట్లా పోయినాయో సంస్కృతంలో నుంచి గ్రీకులోకి, లాటిన్లోకి, ఆంగ్లంలోకి. సెయింట్ సెయింట్ అంటే సంత, సంత, సంత. అది సంత హృదయం. నారద మహర్షి చూచాడండి, అమ్మా నీ బాధ నేను పోగొడతా, నువ్వు బాధపడు, నాది బాధ్యత. ఎంత కష్టపడ్డాడో దానికోసం.